మృత్యోన్మామృతంగమయ్య ఈ దీపపు కాంతులు విద్యాకాంతులై నలు దిశలా పరిడవిల్లాలి ఈ విద్యా కానుక ద్వారా విద్యనందినటువంటి చిన్నారులందరూ కూడా భారతదేశ ఉజ్వల భవిష్యత్తుకు వాళ్ళ సోపానాలై వెలిసిల్లాలని కోరుకుంటూ మన అతిథులందరూ కూడా దీప ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొంటున్నారు మన కమిషనర్ గారు ఉన్నే సంవత్సరం అంతా మీ నోట్స్ రాసుకోవడానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు అండ్ సేజ్ కమల పర్పుల్ కలర్ యూనిఫామ్ ఇచ్చారు డార్క్ పర్పుల్ అండ్ రెడ్ పర్పుల్ కలర్ లో జి త్రివేణి ఈరోజు రాష్ట్రంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు విద్యకు సంబంధించి స్వతంత్రం వచ్చిన తర్వాత తీసుకున్నా కూడా ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడూ కూడా మేము బడ్జెట్ లో పెడితే డబ్బులు పెట్టామన్నది చూపిస్తారు కానీ ఖర్చు ఎంత అయిందని చూస్తే మాత్రం చాలా తక్కువ 10 రూపాయలు పెడితే బడ్జెట్ లో ఖర్చు వచ్చేసరికి కేవలం రూపాయి మాత్రమే ఉంటుంది ఈ విద్యని ఒక నాణ్యత లేకుండా ఏదో చేశాము మొక్కుబడిగా అనే విధంగా ఉండి తప్ప ఈరోజు ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించి విద్య బాగుంటేనే ప్రతి ఒక్కడు కూడా చదువుకోవాలి విద్యకి పేదరికం అడ్డు రాకూడదు అన్న విధంగా ఈరోజు తన ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్న కార్యక్రమాలు చూస్తే ముఖ్యంగా పిల్లలకి సంబంధించి ఈ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకుని నిర్ణయాలు తీసుకున్న గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎన్నికలకు సంవత్సరం ముందు ఒకసారి నాకు తెలిసి ఒక ఇంటర్వ్యూలో నన్ను అడిగారు మీరు వస్తే మీ ప్రభుత్వం వస్తే విద్యా వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు మారుస్తారా అని అప్పుడు చెప్పాం జగనన్న ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా ఈ భారతదేశంలో విద్యా వ్యవస్థని మార్చే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అవుతారని చెప్పాం అదే విధంగా ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ఏదైతే ఎన్నికల్లో చెప్పినట్టుగా మొట్టమొదటిగా ఆయన వచ్చిన తర్వాత తీసుకున్న మొట్టమొదటి కార్యక్రమం ప్రతి బిడ్డని తన తల్లి ఇబ్బంది లేకుండా పిల్లల్ని చదివించుకునే దానికి ఆర్థికంగా కూడా నిలదొక్కాలని చెప్పి అమ్మఒడి పేరుతో దాదాపు ఈరోజు 50 లక్షల మంది తల్లులకు ప్రతి సంవత్సరం 15,000 వేసే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి మొదటి విడతగా పోయిన జనవరిలో 15,000 రూపాయలు వేయడం జరిగింది. ఈ జిల్లాకు సంబంధించి కూడా దాదాపు 2,50,000 తల్లులకి ఈ జిల్లాలో కూడా వేశాడు. అది అయిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఈరోజు ఇక్కడున్న మీ అందరూ కూడా ఉదాహరణ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ఈరోజున్న స్కూల్స్ చూడండి. గతంలో 10 సంవత్సరాల నుంచి మీరు స్కూల్స్ చూడండి. ఈ రోజు మున్సిపల్ స్కూల్స్ ఏ విధంగా తీర్చిదిద్దబడ్డాయో నాడు నేడు అనే కార్యక్రమం పెట్టి 3 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉన్న స్కూల్స్ అన్ని కూడా రూపురేఖలు మారుస్తాం. జగనన్న చాలా మంది వస్తాడు అన్ని పథకాలు జగనన్న మహిళలకే పెడతా ఉన్నాడు మాకేం పెట్టడా అనే పరిస్థితిలో ఉన్నారు. మహిళలు బాగుంటేనే ఆ కుటుంబం బాగుంటుంది అని నమ్మే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన ఉన్న పథకాలు అన్నింటిలో కూడా అర్ధ భాగం ఈ రోజు ఏదైనా తీసుకోండి ఏ ఒక్క కమిటీలైనా గుడి చైర్ గుడిలో మెంబర్లు కానీ ఏదైనా కమిటీలైనా ఈ రోజు కార్పొరేషన్ చైర్మన్ లు రేపు బీసీలో అన్నింటిలో 58 వస్తున్నాయి 58లో 27 మంది మహిళా చైర్మన్ లు పెట్టాడు. ఆ విధంగా మీ ఆశస్సులు జగనన్నకి ఉండాలా. మీ ఇంట్లో ఒక అన్నగా ఒక బిడ్డగా ఒక తమ్ముడుగా జగనన్న ఎప్పుడు కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలని చెప్పి ఆయన దీవించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు విద్యార్థులకు సంబంధించి కూడా ఒక సంతోషమైన ఇదేంటంటే ఎక్కువ మంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్ లో చేరతా ఉన్నారు. దాదాపు 3 లక్షల మంది ఎక్కువ మంది గతంలో కన్నా కూడా ఈ రోజు గవర్నమెంట్ స్కూల్లో చేరటం ఒక మంచి పరిణామం. ఇంకా కూడా రానున్న సంవత్సరాలలో గవర్నమెంట్ స్కూల్స్ ఇంకా పటిష్టంగా ఒక వ్యవస్థ ఇంకా కూడా బలంగా తయారవ్వాలని రానున్న సంవత్సరాల్లో లక్షలాది మంది పిల్లలు కూడా మళ్ళీ గవర్నమెంట్ ఎందుకు చెప్తున్నాను అంటే ఈ రోజు మీరు గవర్నమెంట్ స్కూల్స్ లో చేర్చడం వల్ల ఆ 40,000 35,000 ఏదో దీని బట్టి చేరే కన్నా కూడా ఆ 30-45,000 కూడా మీకు మిగులుతుంది. అంతకన్నా మంచి విద్య జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ స్కూల్స్ లో మీకు లభిస్తుందని చెప్పి అందరికి కూడా తెలియజేసుకుంటూ చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమానికి విద్యా కార్యక్రమానికి రావటం. తప్పకుండా స్కూల్స్ తెలిసిన తర్వాత నవంబర్ 2 తారీఖు తర్వాత
నాడు నేడు కింద రూపొందించిన అన్ని స్కూల్స్ లో కూడా పిల్లలందరూ కూడా గత సంవత్సరం చదువుకున్న విదేశీ స్కూల్లో ఈ సంవత్సరం ఈ స్కూల్కి వచ్చే తలకే ఆ రూపురేఖలన్నీ కూడా మార్పు చూసి నిజంగా కూడా ఇంకా కూడా మంచిగా చదువుకుంటారని చెప్పి ఉన్న పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలని చెప్పి వాళ్ళ ఆశీస్సులు ఆ భగవంతుడు వాళ్ళకి మంచి ఆశీస్సులు ఇవ్వాలని మంచి చదువుకొని ఉండాలని కూడా తల్లులు కూడా ఒకటే చెప్తున్నా అమ్మా మీ పిల్లల్ని బాగా చదివించండి తప్పకుండా మీ ఆశీస్సులు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు మీ బిడ్డకి ఎటువంటి లోటు ఉండదు ఎంత పైసలు అయినా సరే మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు చదివిస్తారని చెప్పి మీ అందరికీ కూడా మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు తరపున అని చెప్పి తెలియజేస్తున్నా కాబట్టి మీ పిల్లల్ని బాగా చూసుకొని బాగా చదివించండి స్కూల్స్ కి మీ ప్రాంతాలలో ఎవరైనా పిల్లల్ని చదివించకపోతున్నా కూడా వాళ్ళందరినీ కూడా స్కూల్స్ కి తీసుకొచ్చే విధంగా కూడా పంపించే విధంగా కూడా చేయండి అని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు కల్పించిన ప్రతి